హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో అనుకుంటున్నారా? చామ దుంపల వీడియో ఫ్రెండ్స్. రెగ్యులర్గా 3-4 మంత్స్కి బాగా హార్వెస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో లాస్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. దానివల్ల మళ్ళీ మొలకలు వచ్చి అన్నీ మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. బట్ ఇప్పుడు ఎంతవరకు అయితే బల్బ్స్ అనేవి వస్తాయి, చామ దుంపలు అనేవి, అంతవరకు మనం హార్వెస్ట్ చేసుకుందాము. మళ్ళీ ఇవి పాటింగ్ పెట్టేసి మళ్ళీ రీపాట్ అయితే చేసేస్తాను. సో ఇప్పుడైతే మనం చామ దుంపలు హార్వెస్ట్ చేస్తాము. సో చూడండి, 3 టబ్బుల్లో వేసుకున్నాను. ఎంత బాగున్నాయో. సో చామ దుంపల ఆకులండి, నీటి బిందువు అలా నిలబడుతుంది, వర్షం పడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇవైతే నేను హార్వెస్ట్ కోసమే కాకుండా ఈ వీటి ఆకుల కోసం కూడా నేను వేసుకున్నాను. వీటి ఆకులను కూడా పప్పులా వాడుకుంటారు. అండ్ చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది. సో మెయిన్లీ గ్రో చేయడానికి కారణం అయితే వీటి అందాన్ని చూసి. సో వీటి చాలా అందంగా ఉంటాయి చామ దుంపల ఆకులు. సో ఇవి గ్రో చేయడం వల్ల హెల్త్ బాగుంటుంది. తర్వాత ఏంటంటే చామ దుంపల్ని హార్వెస్ట్ చేసుకుంటాము, వీటి ఆకుల్ని పప్పులో వేసుకొని, ఐ మీన్ కర్రీలా చేసుకుంటాం. కొందరు చామాకులు పొట్లాలు చేస్తూ ఉంటారు. అండ్ వీటి అందాన్ని కూడా ఉన్నంతకాలం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో చాలా అంటే కళ్ళకి నిండుగా అందంగా అనిపిస్తాయి. సో స్పెషల్గా నాకైతే చాలా ఇష్టం. సో ఇప్పుడైతే ఇవి హార్వెస్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇవి 1 మంత్ బ్యాకే రెడీ అయిపోయాయండి, నేను హార్వెస్ట్ చేయలేదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి చూశారు కదా, ఇలా చిగుళ్ళు అనేవి వచ్చేస్తున్నాయి. సో హార్వెస్ట్ చేద్దాము ప్రతి ఒక్కటి కూడా. చూడండి ఎలా ఉన్నాయో, మంచిగా రెడీ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి చిగుళ్ళు అనేవి వచ్చేస్తున్నాయి. హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో టబ్ అంతా టర్న్ చేయించానండి, ఎందుకంటే ఒకవేళ వాటర్ ఎక్కడైనా ఉండిపోతే ప్రాబ్లం అవుతుందని. సో చూసారు కదా రూట్స్ ఎలా అయిపోయాయో. సో ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. సో చామాకులతో పప్పు చాలా బాగుంటుందండి. చూడండి బల్బ్స్ ఎంత బాగున్నాయో. చిన్న చిన్ని దుంపలు ఉంటాయి, ఇవి చాలా బాగుంటాయి. సో మనకి పైన కనిపిస్తాయండి చామ దుంపలు అన్నీ కూడాను. సో చూడండి ఎంత పెద్దవి వచ్చాయో దుంపలు అనేవి. సో చామ దుంపలు కానివ్వండి, పసుపు కానివ్వండి, ఏవైనా మనం టబ్స్ ఎత్తి చేయాలంటే కొంచెం కష్టమే. సో నేను అందుకనే రాజుని హెల్ప్గా తెచ్చుకున్నాను. సో హార్వెస్ట్ అయితే ఇప్పుడు అవుతుంది. చామ దుంపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతా కూడాను. సో చూడండి ఒకసారి ఎన్ని వచ్చాయో. సో చూడండి ఫ్రెండ్స్, బల్బ్స్ ఎలా కనిపిస్తున్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి కదా. అండ్ వాటి క్వాంటిటీ అయితే చాలా చాలా హెల్దీగా వచ్చాయి. బల్బ్ సైజ్, చామ దుంపల సైజ్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయింది. సీ ట్రీట్మెంట్ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఆ బల్బ్స్ అనేవి కుళ్ళిపోకుండా చాలా హెల్దీగా ఉంటాయి. అదేవిధంగా మనకి లో మెయింటెనెన్స్ ప్లాంట్ అని నేనైతే చెప్తానండి. ఒక్కసారి పెట్టుకున్నాక మెన్యూర్స్ అవి మిక్స్ చేసి ఒక్కసారి పెట్టుకున్నాక మనం మళ్ళీ వాటి ఈల్డ్ని ఎంజాయ్ చేస్తాం తప్ప అసలు ఎటువంటి పెస్ట్స్ అయితే నాకు కనిపించలేదండి. అప్పుడప్పుడు క్యాటర్పిల్లర్స్ అయితే కనిపించాయి ఆ సీజన్లో, అంతకు మించి అసలు నాకేం అనిపించలేదు. సో చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అని నేనైతే చెప్తాను. సో క్యాటర్పిల్లర్ సీజన్ వచ్చేటప్పుడు మాత్రం చూసుకోవాలి. మిగిలినదంతా కూడా చాలా బాగా అనిపించింది, నాకు ఎటువంటి పెస్ట్లు కూడా కనిపించలేదు. ఓన్లీ నాకు అటాక్ అయిన పెస్ట్లు అయితే మాత్రం క్యాటర్పిల్లర్సే. అండ్ తర్వాత బల్బ్ సైజ్ చూసారా ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగా వచ్చాయండి. ఇవి మన ఒక్కరమే హార్వెస్ట్ చేయడం సాధ్యమవుతుందో చెప్పండి, టబ్స్ ఎత్తి దించి. ఆ బరువును అయితే క్యారీ చేయలేము. సో అందుకని రాజుని హెల్ప్గా తెచ్చుకున్నాను. సో చాలా బాగా వచ్చాయి బల్బ్ సైజ్ అయితే. అండ్ చాలా చాలా హెల్దీ కూడాను. అండ్ వీటి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుందండి. మనం ఆర్గానిక్గా
పండించుకుంటున్నాం కాబట్టి ఇంకా హెల్దీగా అనిపిస్తుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ ఇంట్లోనే గ్రో చేసుకోవాల్సిన మొక్కల్లో ఇది ఒక మొక్క అండి. ఎందుకు అనుకుంటే చాలా ఎక్కువ ఒక్కసారి మనం చిన్న చిన్న బల్బ్స్ అనేవి పెట్టుకుంటే మొత్తం కుండీ అంతా స్ప్రెడ్ అయ్యి చాలా ఎక్కువ ఈల్డ్ వస్తుంది. 3 మంత్స్కి మనం హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ చాలా బాగా ఆ ఈల్డ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎంతెంత సైజ్ వచ్చాయో మీరు చూసారు కదా, ఒకసారి చూడండి అసలు ఎంత మంచి సైజ్ వచ్చాయో. ఈ బల్బ్ సైజ్ అయితే చాలా నచ్చింది నాకైతే, చాలా సూపర్గా అనిపించింది, చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు మాట, అంత బాగున్నాయి. సో మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి. అసలు సాయిల్ కూడా మంచి ఫర్టైల్గా ఉందండి. సాయిల్ ఎప్పుడు కూడా మనం లూజ్గా ఉంచుకుంటే చామదుంపలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి. అది కూడా భూమిలో ఉండే జాతులు అన్నీ కూడా చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తాయి మనకి. సాయిల్ వచ్చి 1:1:1 రేషియోలో తీసుకున్నానండి. 30% వర్మి కంపోస్టు, 30% నీమ్ కేకు, 30% సాయిల్ అండ్ 30% ఆఫ్ కోకోపీట్ అండి, 10% నీమ్ కేకు. సో ఇలా సాయిల్ అనేది సాయిల్ రేషియో తీసుకున్నాను. కొంచెం ట్రైకోడర్మా సూడోమోనస్ ఉంటే కనుక ఆప్షనల్గా వేసుకొని సాయిల్ మిక్స్ పెట్టుకుంటే కనుక సాయిల్ మనకి లూజ్గా ఫర్టైల్గా ఉంటే ఆ దుంప అనేది స్ప్రెడ్ అవ్వడానికి, వాటి వేర్లు స్ప్రెడ్ అవ్వడానికి వాటి స్పేస్ని అనేది మనం క్రియేట్ చేయాలి. అప్పుడే మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి. అండ్ ఆ బల్బ్ సైజ్ చూసారా, ఒక్కొక్కటి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, నా ఆనందానికి అవధులు లేవండి. సో చూడండి ఇలా మనం చేయలేం కదా, సో అందుకని ఫస్ట్ టైం అయితే నేనైతే తీసుకొచ్చాను రాజుకి హెల్ప్కి. సో హార్వెస్ట్ చేస్తుంటే నాకైతే లిటరలీ చాలా 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 హ్యాపీగా అనిపించింది, అసలు మాటలు కూడా రావట్లేదండి, అంత బాగున్నాయి. అసలు ఎన్ని వచ్చాయంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. వెయిట్ చేస్తే కనుక చాలా ఎక్కువగానే వస్తుందండి, ఎందుకంటే టేబుల్ అంతా ఫుల్ అయిపోయింది. ఆ వీడియో తీసేది మా భర్త కాబట్టి, కొత్త కాబట్టి కొంచెం చెప్తూ తీసుకుంటా ఉన్నాను. సో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి. మళ్ళీ కొత్త కదా, ఒకటి రెండు వీడియోస్ తీస్తే వాడికి కూడా అర్థమైపోతుంది. అండ్ చూడండి సాయిల్ ఎక్కడ కూడా మనకి తడిగా లేదు, అలానే ఇంకేది కూడా లేదు. ఎంత మంచి సైజ్ వచ్చాయో చూసారు కదా, చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయండి బల్బ్ సైజెస్ అయితే. జస్ట్ నేను ఒక 15 డేస్ ముందు హార్వెస్ట్ చేయాల్సింది, కొన్ని కారణాల వల్ల అవ్వలేదు, అందువల్ల ఇప్పుడు హార్వెస్ట్ చేశాను. బట్ హార్వెస్ట్ అయితే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి, ఎందుకంటే చాలా బాగా వచ్చింది ఈల్డ్ అయితే. భూమిలో పండేది ఏది అయినా కూడా మనకి చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అండ్ అది కొంచెం వచ్చినా ఎక్కువ వచ్చినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకైతే చామదుంపలు చాలా బాగా వచ్చాయండి, ఒక 2-3 ఫ్యామిలీస్కి ఈజీగా సరిపోతుంది ఫుల్గా కర్రీ. ఒక్కొక్క పూటకి కర్రీ కనుక తీసుకుంటే కనుక ఒక 5-6 ఫ్యామిలీస్కి మనం షేర్ చేయొచ్చు చామదుంపలు, అంత ఎక్కువగా చాలా బాగా వచ్చాయి. అండ్ నేను వెయిట్ మెజర్మెంట్ కనుక వేస్తే ఇంచుమించు 15-20 కేజెస్ ఉంటాయండి చామదుంపలు, అంత బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి చామదుంపలు అయితే మాత్రం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈల్డ్ వస్తుంది అని చెప్పేసి. సో అవి కడగలేదండి, ఎందుకంటే ఎవరికైనా ఇవ్వటం కొంచెం లేట్ అట్లా అయినా కూడా మళ్ళీ కుళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అన్నారని ఇంక నేను ఇచ్చేయలేదు. మన వరకు మనకి ఎంత యూజ్ అవుతుందో అంత కడిగేసి పెట్టేసుకున్నాను. సో చాలా హ్యాపీగా అనిపించింది. అవన్నీ కూడా చూసారు కదా చిన్న చిన్న బల్బ్స్, అవి మళ్ళీ పెట్టుకుంటే కనుక మనకు వచ్చేస్తుంది. చామదుంపలు పెంచుకోవడం చాలా ఈజీ అండి. సో మీరందరూ కూడా గ్రో చేసుకోండి ఇంట్లో, చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈల్డ్ని చూస్తే నాకైతే. సైజ్ అయితే చాలా పెద్దవి వచ్చాయండి చామదుంపలు, చిన్న చిన్నవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పెద్దవి కూడా ఇంకా మనం కట్ చేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో చామదుంపలు మనం బల్బ్ పెట్టినప్పటి నుంచి ఆ ముందు సీ ట్రీట్మెంట్ చేసి కనుక పెట్టుకుంటే బల్బ్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయండి.
అండ్ తర్వాత మనం పెట్టినప్పటి నుంచి 3 to 4 months హార్వెస్టింగ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఎవ్రీ 3 to 4 months హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ వాటి ఆకుల్ని ఎప్పుడు పడితే అప్పుడు మనం పప్పుకి అట్లా వండుకోవచ్చు. ఆకులు ఎక్కువగా కట్ చేస్తే లోపల దుంప సైజ్ అనేది పెరగదు అని అంటారు. సో అది కొంచెం చూసుకోవాలి. అప్పుడప్పుడు మనకి చామాకు పప్పు అది బాగుంటుంది అండ్ చామాకు పొట్లాలు కూడా బాగుంటాయి. సో మనకి గ్రోయింగ్ విత్తనం పెట్టే దగ్గర నుంచి గ్రోయింగ్ స్టేజ్ 3 to 4 months అండి. చాలా బాగా గ్రో అవుతాయి అండ్ చాలా హెల్దీ కూడాను. సో ఒకసారి చూడండి ఎంత బాగా ఎంత పెద్ద పెద్ద సైజులు వచ్చినాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చామ దుంపలు ఎంత బాగా వచ్చాయో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అసలు మంచి మంచి సైజ్ వచ్చాయండి. దుంపలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఈ చిన్న ఇట్లా ఇంకా కట్ చేయకుండా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మొలకలు వచ్చినాయి, మళ్ళీ నాటుకుంటే కూడా చాలా ఎక్కువ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇది రెగ్యులర్ సైకిల్ అనమాట. సో చూసారు కదండి చామదుంపల హార్వెస్ట్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటి చామదుంపలే కాదండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.